హలో ఫ్రెండ్స్, నాకు ఒకరు కామెంట్ చేశారు, కేవీఆర్ని బేస్ చేసుకొని మనం యామ్స్ని కనుక్కోవచ్చా అని ఒకరు కామెంట్ చేశారు. సో మీకు ఒకటే చెప్పేది ఏంటంటే, కేవీఆర్ని బేస్ చేసుకొని యామ్స్ అయితే నాకు తెలిసినంత వరకు కనుక్కోలేము. సో మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఈ కేవీఆర్కి రిలేషన్ అనేది దేనికి ఉంటుందంటే, కేవీఆర్ మనకి కేవీఆర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలిసింది ఏంటంటే, కేవీఏ కావాలి, కిలోవాట్ కావాలి. మనకి అందరికీ తెలుసు పవర్ ట్రయాంగిల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఈ యొక్క పవర్ ట్రయాంగిల్ ఓకేనా, మీకు లాస్ట్ వీడియోలో దీని గురించి చెప్పాను. సో ఈ యొక్క పవర్ ట్రయాంగిల్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే, కేవీఆర్ కిలోవాట్ కేవీఏ. ఓకేనా, మనకి ఈ యొక్క పవర్ ఫ్యాక్టర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలంటే ఈ యొక్క కేవీఆర్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత పవర్ ఫ్యాక్టర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం మీ యొక్క లోడ్స్కి అంటే యాప్స్కి కేవీఆర్ అనేది రిలేషన్ ఉంటుందా, దీన్ని బేస్ చేసుకుని యాప్స్ని కనుక్కోవచ్చు అంటే కనుక్కోలేము. ఓకేనా, సో మనకి కేవీఆర్ కనుక్కోవాలనుకుంటే సపోజ్ చూడండి, కేవీఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కేడబ్ల్యూ స్క్వేర్ ప్లస్ కేవీఆర్ స్క్వేర్. ఓకేనా, ఇది ఫార్ములా అనమాట. పైథాగరస్ థియరం బేస్ చేసుకుంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో యాంగిల్కి ఆపోజిట్గా ఉంది, ఇది యాంగిల్ కదా, దీనికి ఆపోజిట్గా ఉన్నదాన్ని ఆపోజిట్ సైడ్ అంటాం, యాంగిల్ కింద ఉన్నదాన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం. సో దీన్ని మాత్రం హైపోటెన్యూస్ అంటాం. సో ఫార్ములా ప్రకారం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్, ఇది సైడ్ స్క్వేర్, ఇది సైడే ఇది సైడే రెండు సైడ్లు అనమాట, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకేనా, ఇది ఫార్ములా. సో ఉదాహరణకి మనం 800 కేవీఏ ఉందనుకోండి, సపోజ్ ఒక 800 కేవీఏ మనం లోడ్ వాడుతున్నాం. ఓకేనా, సో అందులో మనకి 640 కిలోవాట్ అనమాట. ఓకేనా, 640 కిలోవాట్. ఇప్పుడు మనం కేవీఆర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 800 కేవీఏలో 640 కిలోవాట్ వాడితే మనకి ఎంత కరెంట్ వేస్ట్ అవుతుందంటే, మనం దీన్ని బేస్ చేసుకొని మనం ఈ యొక్క కేవీఆర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనందరికీ తెలిసి చెప్పాం మళ్ళీ, కేవీఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కిలోవాట్ స్క్వేర్ ప్లస్ కేవీఆర్ స్క్వేర్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే కేవీఏని అపారెంట్ పవర్ అంటాం, కిలోవాట్ని యాక్టివ్ పవర్ అంటాం, కేవీఆర్ని రియాక్టివ్ పవర్ అంటాం. ఓకేనా, కేవీఏ స్క్వేర్ అపారెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అపారెంట్ పవర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యాక్టివ్ పవర్ హోల్ స్క్వేర్ ప్లస్ రియాక్టివ్ పవర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం దేన్ని ఫైండ్ అవుట్ చేయాలి, రియాక్టివ్ పవర్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే కరెంట్ అనేది ఎంత వేస్టేజ్ అవుతుంది, ఓకేనా, రియాక్టివ్ పవర్ని. ఓకేనా, 800 కేవీఏలో 640 కిలోవాట్ యూజ్ చేసుకుంటే మిగతా రియాక్టివ్ పవర్ ఎక్కడ ఎంత వేస్ట్ అవుతుందని తెలుసుకోవాలంటే ఈ ఫార్ములా వేయాలి. ఓకేనా, సో కేవీఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కేడబ్ల్యూ స్క్వేర్ ప్లస్ కేవీఆర్ స్క్వేర్. ఇది పైథాగరస్ తీర ఫార్ములా బేస్ చేసుకుని ఉంటుందన్నమాట. ఓకేనా, మనం కేవీఏ రియాక్టివ్ పవర్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి రియాక్టివ్ పవర్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఈ యొక్క కేవీఏ స్క్వేర్ ఈ యొక్క కిలోవాట్ స్క్వేర్ యాక్టివ్ పవర్ని ఇటు పక్క పంపించాలి అపారెంట్ పవర్ దగ్గరికి. ఓకేనా, కేవీఏఆర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కేవీఏ హోల్ స్క్వేర్ మైనస్ కేడబ్ల్యూ హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కేడబ్ల్యూ ఎంత, 640 హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది అంటే ఎంత వస్తుంది, ఓకేనా, 640 × 640 ఓకేనా, ఎంత వస్తుంది కేవీఏ 800 కదా, కేవీఏ 800 × 800 వస్తే ఎంత వాల్యూ వస్తుంది, అలాగే 640 × 640 వేస్తే ఎంత వాల్యూ వస్తుంది. దీన్ని మనం ఏం చేసాం, కేవీఆర్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ కేవీఆర్ని రూట్ ఈ యొక్క స్క్వేర్ అనేది ఇటు పక్క వెళ్తే రూట్ అవుతుంది. రూట్ అయితే ఎంత వస్తుంది, రూట్ ఈ యొక్క వాల్యూ చేస్తే ఇది మైనస్ ఇది వాల్యూ ఇది మైనస్ ఇది చేస్తే ఎంత వాల్యూ వచ్చింది అనమాట. దీన్ని రూట్ చేస్తే ఎంత వచ్చింది, కేవీఆర్ 480 కేవీఆర్ వచ్చింది. ఓకేనా, సో మనం ఇక్కడ దేని ద్వారా ఫైండ్ అవుట్ చేసాం, యామ్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేసామా లేకపోతే కిలోవాట్ కేవీఏ ద్వారా ఫైండ్ అవుట్ చేసామా, కిలోవాట్ కేవీఏ ద్వారా ఫైండ్ అవుట్ చేసాం. సో ఎవరైతే మీకు ఇంటర్వ్యూలో అడిగారో అది మిమ్మల్ని టెస్ట్ చేయడానికి అంటే మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి ఆ యొక్క ఇంటర్వ్యూ క్వశ్చన్ అనేది అడిగారు. సో ఇక్కడ మనకి కేవీఆర్ అనేది దేని ద్వారా యామ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం యామ్స్ బట్టి. ఓకేనా, మీకు యామ్స్ కావాలంటే అసలు అవసరం లేదు, అసలు కేవీఆర్ని యామ్స్ని బేస్ చేసుకొని చెప్పలేం నాకు తెలిసినంత వరకు. సో మీ యొక్క ఎంత పవర్ రియాక్టివ్ పవర్ వేస్ట్ అవుతుంది అని అంటే ఎంత యామ్స్ బేస్ చేసుకుని అంటే అది కష్టం చెప్పొచ్చు. ఎప్పుడు, ఈ కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు √3 VI cos 5 ఫార్ములా వేసి చెప్పొచ్చు, అప్పుడు నీకు యామ్స్ అనేది తెలిసిద్ది. 800 కిలోవాట్ వేస్తే, హలో ఫ్రెండ్స్, మీరు చెప్పారే క్వశ్చన్ ఏదైతే ఉందో చెప్పొచ్చు. ఎప్పుడు, నీకు కేవీఆర్ తెలిస్తే రియాక్టివ్ పవర్ తెలిస్తే
ఆటోమేటిక్గా కిలోవాట్ అయినా తెలియాలి, ఓకేనా? కేవీఆర్ తెలిస్తే కిలోవాట్ అయినా తెలియాలి, లేదంటే కిలోవాట్ తెలియకపోతే అపారెంట్ పవర్ కేవీఏ అయినా తెలియాలి, ఓకేనా? సో ఈ రెండు తెలిసిన యామ్స్ అంతా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏ కిలోవాట్ ఫైండ్ అవుట్ చేసి. అలాగే కేవీఆర్ కిలోవాట్ తెలిసిన డైరెక్ట్గా యామ్స్ను ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఓకేనా? సో ఉదాహరణకి మీకు కిలోవాట్ మనకి ఇక్కడ ఆటోమేటిక్గా మనకి కిలోవాట్ అనేది 640 కిలోవాట్ అని తెలిసింది, ఓకేనా? సో 640 కిలోవాట్ తెలిసింది కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా పవర్ పీఈజ్ ఈక్వల్ టు రూట్ 3 VI cos φ వేసేస్తాం ఫార్ములా, ఓకేనా? సో ఈ కిలోవాట్ కేవీఆర్ బట్టే మనకి ఈ పవర్ ఫ్యాక్టర్ అనేది కేవీఆర్ బట్టే పవర్ ఫ్యాక్టర్ అనేది మెయింటైన్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సో ఈ ప్లేస్లో పవర్ ఫ్యాక్టర్ సపోజ్ 640 కిలోవాట్ అంటే 640 × 1000, ఓకేనా? ఓకేనా? ఇజ్ ఈక్వల్ టు రూట్ 3 × వోల్టేజ్ అంతా 440 అనుకోండి, ఓకేనా? కాస్ ఫై అనేది ఐ అంతా తెలియదు కాబట్టి ఇంటూ కాస్ ఫై అంటే 0.8 మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఐను ఫైండ్ అవుట్ చేయాలి. 640 × 1000 డివైడెడ్ బై రూట్ 3 × 440 × 0.8, ఓకేనా? ఇదనమాట ఐ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ వచ్చింది. ఎప్పుడు మీకు కిలోవాట్ తెలియాలి, కిలోవాట్ తెలిస్తే కేవీఆర్ తెలిసినప్పుడు కిలోవాట్ తెలియాలి, లేదంటే కేవీ అయినా తెలియాలి. అప్పుడు ఆ రెండిట్లో ఏ రెండు తెలిసినా మీరు రియాక్టివ్ పవర్ని బేస్ చేసుకొని ఈ యొక్క యామ్స్ని క్యాల్కులేట్ చేయొచ్చు, ఓకేనా? ఇదనమాట. ఇలా చేస్తేనే అప్పుడు యామ్స్ని మీరు క్యాల్కులేట్ చేయొచ్చు. మీరు ఎవరో డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూలో అడిగారు కరెక్టే, మీకు కేవీఆర్ని బేస్ చేసుకుని యామ్స్ని క్యాల్కులేట్ చేయాలంటే మీకు తెలియాల్సింది ఫస్ట్ కిలోవాట్ అనేది తెలియాలి, ఓకేనా? కిలోవాట్ తెలిస్తే డైరెక్ట్గా మీరు ఫార్ములా వేసివచ్చు. ఒకవేళ కిలోవాట్ తెలియలేదు, మీకు కేవీఆర్ ఇచ్చాడు, అలాగే కేవీఏ ఇచ్చాడు, కేవీఏ ఇచ్చాడు, అప్పుడు మనం మీరు కిలోవాట్ ఫైన్, అప్పుడు మీరు యామ్స్ కనుక్కోండి, నాకు కేవీఆర్ ఎంత ఉంది యామ్స్ కనుక్కోండి అంటే మీరు కంపల్సరీగా అడగాల్సింది ఏంటంటే కేవీఏ అంతా అడగాలి, లేదంటే కిలోవాట్ అంతా అడగాలి. అలా అడగలేదు, ఈ రెండు లేవంటే మీరు యామ్స్ని ఫైండ్ అవుట్ చేయలేరు. నాకు తెలిసినంత వరకు యామ్స్ని అయితే ఫైండ్ అవుట్ చేయలేరు, ఓకేనా? కేవీఆర్ని బేస్ చేసుకుని లోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. కరెంటు ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు తెలియాల్సింది కిలోవాట్ అయినా తెలియాలి, కేవీ అయినా తెలియాలి. సపోజ్ కేవీఏ తెలిసింది అనుకోండి, కేవీఆర్ తెలిసింది అనుకోండి, ఓకేనా? అప్పుడు ఏం చేస్తాం, మనకి ఫార్ములా ఉంది కదా, కేవీఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కేవీఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంత కేడబ్ల్యూ స్క్వేర్ ప్లస్ కేవీఆర్ హోల్ స్క్వేర్, ఓకేనా? ఇందాక మీకు మనకి ఇప్పుడు ఏం చేయాలి, కిలోవాట్ కావాలంటే ఏం చేస్తాం, కేడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు కేవీఏ స్క్వేర్ మైనస్ కేవీఏఆర్ హోల్ స్క్వేర్. అంటే ఇప్పుడు ఈ రెండు తెలుసు కదా, మనకు ఆటోమేటిక్గా కిలోవాట్ వచ్చేది, ఓకేనా? కిలోవాట్ వచ్చేది. సో ఈ కిలోవాట్ని బేస్ చేసుకుంటే మనకి కిలోవాట్ వచ్చిన తర్వాత మనం వాల్యూ ఏ ఫార్ములా వేస్తాం, కిలోవాట్ వచ్చిన తర్వాత ఈ ఫార్ములా వేస్తాం అనమాట. ఈ ఫార్ములా వేసి కిలోవాట్ సపోజ్ 400 600 వచ్చింది, 640 వచ్చింది కాబట్టి యామ్స్ మనకు తెలియదు, ఆటోమేటిక్గా దీన్ని బట్టి బేస్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ కేవీఆర్ ఇచ్చాడు, కిలోవాట్ ఇచ్చాడు అనుకోండి, ఈ ఫార్ములా వర్తిస్తుంది, ఓకేనా? ఈ ఫార్ములా వర్తిస్తుంది. దేనికైనా మీకు కేవీఆర్ నుంచి యామ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీగా కేవీ అయినా కావాలి, కిలోవాట్ అయినా కావాలి, ఓకేనా? ఇదనమాట. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాలేదు మళ్ళీ నాకు చెప్పండి, ఇందులో దీనికి ఇంకా మాకు ఇంకా క్లియర్గా తెలియని చెప్పండి అంటే నేను ఆల్రెడీ 6 పవర్ ఫ్యాక్టర్ మీద 6 వీడియోస్ చేశా. మీరు ఈ వీడియోస్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్లోకి వెళ్ళి ఛానల్ వీడియోస్లోకి వెళ్ళి, లేదంటే ఛానల్ ప్లేలిస్ట్లో పవర్ ఫ్యాక్టర్ అని ఉంటుంది, ఆ పవర్ ఫ్యాక్టర్ సంబంధించిన మొత్తం వీడియోస్ చేశా. ఆ వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది, ఇంకా అందులో ఏ డౌట్ ఉండదు, ఓకేనా? ఇదనమాట. ఒకరు కామెంట్ చేస్తే నేను ఈ వీడియో చేశాను గుర్తుంచుకోండి. నేను ఎవడైతే నాతో నా ఛానల్ ఎక్కువగా చూస్తారో వాళ్ళని బేస్ చేసుకుని ఈ యొక్క వీడియోస్ని నేను చేస్తా ఉన్నాను. చాలామంది అడిగారు, ఒకరు ఓమ్స్ల గురించి అడిగారు, ఓమ్స్ల గురించి ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను, ఓకేనా? ఇదనమాట. నాకు తెలిసి వీడియోస్ అనేవి మీకు ఎక్కడ డౌట్ అర్థం అవ్వకపోవడం అంటే ఏమి ఉండవు నాకు తెలిసినంత వరకు. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, నేను చెప్తా, ఓకేనా? అందుకంటే ముందుగా ఛానల్ నా వీడియోస్ మీకు కావాలి అంటే డైలీ
ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనేది క్లిక్ చేస్తే నేను రోజు వీడియో అప్లోడ్ చేస్తా, క్రమం తప్పకుండా వీడియో అనేది అప్లోడ్ చేస్తా. సో ఆ వీడియో అనేది నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చింది. ఓహో నా ఛానల్ ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ నుంచి ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాడు, ఆటోమేటిక్ మీ సెల్లకు నోటిఫికేషన్ వచ్చింది అనమాట. ఓకేనా, ఇది అనమాట. ఇలా చేయడం ద్వారా మీకు అదే నోటిఫికేషన్ బెనిఫిట్ అనమాట, ఇంకేది కాదు. నేను చేసిన వీడియోస్ అనేవి మీకు అక్కడ ఉపయోగపడకుండా ఉపయోగం లేకపోవడం అంటే ఏమి ఉండవు, అన్ని ఉపయోగపడతాయి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.